పాత గాజువాక కూడలిలో సబ్సిడీ గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక గ్యాస్ మీద వస్తున్న సబ్సిడీని కూడా తీసేయడం దుర్మార్గపు చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి వారిని వదిలేసి మధ్యతరగతి సామాన్యులను పట్టి పీడిస్తుందని ఆయన దుయ్యబడ్డారు. ఈ ధర్నాలో సుబ్బారావు, రాంబాబు, సత్యవతి, రమణ, గోలగాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్లకు లాభాలు, ప్రజలకు భారాలా? పెరిగే ధరలకు హద్దే లేదు, లేనివాడికి సిగ్గే లేదు. తగ్గించాలే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర వెంటనే. మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి. మోడీ గారు కానీ, రాష్ట్రంలో జగన్ గారు కానీ ప్రజలకు అనుకూలంగా పరిపాలించకపోతే ఢిల్లీలో ఆయన పట్టినగా ఈ రోజు అన్ని రాష్ట్రాలు పడుతుందని హెచ్చరిస్తున్నాను. మొట్టమొదటిగా 220 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1,240 రూపాయలు అయింది. వాళ్ళు ఏదో సబ్సిడీ ఇస్తామని చెప్పి 900 చేశారు. అందరికీ గ్యాస్ సబ్సిడీ బ్యాంకులు వేస్తామని చెప్పి 500 రూపాయలు గ్యాస్ ఇచ్చి ఇప్పుడు సబ్సిడీ తీసేసి 800 రూపాయలు చేసేసారు. అంటే గుదుబండి అనేది ప్రజలపై పెడుతున్నారు. వాళ్ళు ఎలక్షన్ లో 10 రూపాయలు ప్రజలకిచ్చి 100 రూపాయలు మన దగ్గర తీసుకుంటున్నారు. ఇది న్యాయమా? అందుకే ఢిల్లీలో మోడీ ఉన్న చోట ఊడ్చుకుపోయింది. ఖచ్చితంగా ఇలాంటి పని చేస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభుత్వం అనేది ఉండదు. ఎందుకంటే ప్రజలు మీకు నమ్మి ఓట్లు వేశారు, అందుకు ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలి.